హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క రెడ్మీ నోట్ 8 ప్రో అలాగే ఈరోజు లాంచ్ అయిన ఈ యొక్క రియల్మీ ఎక్స్టీ గురించి కంప్లీట్గా ఈ యొక్క కంపారిజన్ అనేది నేను చూపిస్తాను అనమాట. సో ఇందులో నేను ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఈ యొక్క కంపారిజన్ అయితే చేయను. మనం జనరల్గా వీళ్ళైతే మనం జనరల్గా చూస్తూ ఉంటాం కదా, మొబైల్ కొనేటప్పుడు మనం ఒకటి ర్యామ్ చూస్తాం, తర్వాత రోమ్ చూస్తాం, దీని యొక్క ప్రాసెసర్ కానివ్వండి, సో ఈ యొక్క డిజైన్ కానివ్వండి. సో ఇవైతే మనం మేజర్గా చూస్తుంటాము. ఈ యొక్క మెయిన్గా మనకు కెమెరా అనమాట. సో ఇవైతే మనం మేజర్గా చూసి ఆ యొక్క మొబైల్ అనేది తీసుకుంటూ ఉంటాము. మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జనరల్గా ఈ యొక్క 15 వరకు ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వీళ్ళైతే మెయిన్గా ఈ యొక్క ఫోన్ మనకు ఎంత స్లిమ్గా ఉంది, తర్వాత ఇది డిజైన్ బిల్డ్ క్వాలిటీ ఎంత బాగుంది, సో వాళ్ళు అయితే దీన్ని బేస్ చేసుకుని అయితే తీసుకుంటారనమాట. తర్వాత కొంచెం ఈ యొక్క టీన్స్ ఎవరైతే ఉంటారో, అంటే 18+ ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, వీళ్ళైతే కొంచెం ఫోన్ని డీటెయిల్గా రీడ్ చేసి వాళ్ళ యొక్క ఒపీనియన్ బట్టి ఈ యొక్క మొబైల్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. అంటే ఈ యొక్క పర్ఫార్మెన్స్ కానివ్వండి, తర్వాత ర్యామ్ కానివ్వండి, రోమ్ కానివ్వండి, సో ఇవన్నీ మనకు డీటెయిల్గా తెలుసుకొని వీళ్ళైతే ఈ యొక్క ఏజ్ వాళ్ళు అయితే ఈ యొక్క మొబైల్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. అయితే నేను ఇప్పుడు నా దగ్గర మొబైల్స్ అయితే లేవు, కానీ కంప్లీట్గా మీకు ఉన్నప్పుడు ఎలా అయితే చెప్తారో సో అలా నేను డీటెయిల్గా చెప్తాను అనమాట. సో ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ముందుగా ఈ యొక్క రియల్మీ ఎక్స్టీ అలాగే రెడ్మీ నోట్ 8 ప్రో, నేను ముందుగా రియల్మీ ఎక్స్టీ గురించి చెప్తాను, ఆ తర్వాత దాని పక్కన ఈ యొక్క రెడ్మీ నోట్ 8 ప్రో గురించి అయితే చెప్తాను అనమాట. ముందుగా మనకు మేజర్గా చూసేది ఏమంటే ఈ యొక్క డిస్ప్లే అనమాట ఫ్రెండ్స్. నేను ఇప్పుడు రియల్మీ ఎక్స్టీ గురించి చెప్తున్నాను. సో రియల్మీ ఎక్స్టీ వచ్చేసి మనకు 6.4 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లేతో అయితే వస్తుందనమాట. సో ఇది మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లే అనమాట. తర్వాత మనకు పక్కన ఈ యొక్క రెడ్మీ నోట్ 8 ప్రో అయితే మనకు 6.53 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లేతో కూడా వస్తుందనమాట. ఇది కూడా మనకు, సో ఇది మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లే అయితే కాదు, మనకు ఇది IPS LCD డిస్ప్లే అనమాట. సో ఈ రెండిట్లో నేను ఇప్పుడే కంక్లూజన్ చెప్పేస్తాను. ఇక్కడ సూపర్ అమోల్డ్ డిస్ప్లే అనేది మనకు చాలా బెటర్ అనమాట. సో ఇది ఎందుకు బెటర్, ఏం లేదు అనేది, జనరల్గా ఈ యొక్క OnePlus మొబైల్స్కి అయితే సూపర్ అమోల్డ్ డిస్ప్లేస్ చాలా వరకు ఇస్తుంటారు. సో ఒక్కసారి మీరు సూపర్ అమోల్డ్ డిస్ప్లేకి అలవాటు పడితే మీరు అప్పుడే మీకు తెలిసిపోతుంది అనమాట ఈ యొక్క రెడ్మీ డిస్ప్లే ఎలా ఉంది, తర్వాత ఈ యొక్క రియల్మీ డిస్ప్లే మీకు అయితే చాలా ప్రీమియం లుక్ అయితే అనిపిస్తుంది ఈ యొక్క సూపర్ అమోల్డ్ డిస్ప్లే. అంతేకాక మనకు చాలా స్మూత్గా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదైతే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొటెక్షన్ అయితే వస్తున్నాయన్నమాట ఈ యొక్క రియల్మీ ఎక్స్టీ కావచ్చు, తర్వాత ఈ యొక్క రెడ్మీ నోట్ 8 ప్రో మనకు రెండు వచ్చేసి ఈ యొక్క కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే వస్తున్నాయన్నమాట. సో నెక్స్ట్ మనం ఇప్పుడుగా మెయిన్గా వచ్చేసి ఇదే మనకు. సో నెక్స్ట్ దీని యొక్క కెమెరా గురించి అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా రియల్మీ ఎక్స్టీ అయితే మనకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రియల్మీ ఎక్స్టీ మనకు ఫస్ట్ వరల్డ్స్ ఫస్ట్ 64MP కెమెరా అనేది మనకు రిలీజ్ అయిందనమాట. అఫ్ కోర్స్ ఇంకా మనకు రెడ్మీ నోట్ 8 ప్రో అయితే రాలేదు, ఇది మనకు ఇంకా కొన్ని వీక్స్ 3-4 వీక్స్ పోతే మనకు ఈ యొక్క రెడ్మీ నోట్ 8 ప్రో కూడా వస్తుంది మన ఇండియాకి. సో ఇక్కడ రియల్మీ ఎక్స్టీ అయితే మనకు ఆల్రెడీ లాంచ్ అయితే అయింది 64MP. సో దీని యొక్క కెమెరాస్ గురించి అయితే చెప్తాను నేను. సో మనకు ఫస్ట్ మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ ఉంటుంది, తర్వాత 8MP, తర్వాత 2MP+2MP డెప్త్ సెన్సర్ అనేది ఉంటుంది. సో సేమ్ కెమెరాస్ ఈ యొక్క రెడ్మీ నోట్ 8 ప్రో కూడా ఉంటాయన్నమాట. 64MP మెయిన్ కెమెరా ఉంటుంది, అలాగే 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది, తర్వాత 2MP+2MP ఈ యొక్క డెప్త్ సెన్సార్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకు పెద్దగా ఈ కెమెరా డిఫరెన్స్ అయితే మనకు పెద్దగా అనిపించదు, కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు కెమెరా సేమ్ ఉన్నా కానీ మనకు ఈ యొక్క అపార్చర్ సేమ్ అయితే ఉంటారో, సో వాటిని కంపేర్ చేస్తే మనకు చాలా డిఫరెన్స్ అయితే వస్తుందన్నమాట. ఈ యొక్క ఇమేజ్లో మనకు అపార్చర్స్ f2.0, f2.1, f1.8 ఇలా ఉంటాయి కదా. సో అపార్చర్ అనేది ఎంత తక్కువగా ఉంటే మనకు ఇమేజ్ అనేది అంత క్వాలిటీగా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ మనం సెల్ఫీ విషయానికి వద్దాం. ఇక్కడ సెల్ఫీ రియల్మీ ఎక్స్టీకి వచ్చేసి మనకు ఈ యొక్క 16MP అనేది వస్తుందన్నమాట మనకు f2.0 అపార్చర్తో. సో దాని పక్కన ఇక్కడ మనకు రియల్మీ నోట్ 8 ప్రోకి అయితే మనకు 20MP మెగాపిక్సెల్ వస్తుంది, అది కూడా మనకు f2.0 అపార్చర్తో అనమాట. సో ఇక్కడ కెమెరా విషయానికి చూస్తే మనకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏది ఉండదు, కానీ సెల్ఫీ కెమెరా ఏదైతే ఉందో మనకు ఈ యొక్క రెడ్మీ నోట్ 8 ప్రోకి అయితే 20MP అనేది ఇచ్చారనమాట. సో రియల్మీ ఎక్స్టీతో కంపేర్ చేసుకొని చూసుకుంటే, సో మనకు ఇక్కడ రియల్మీ ఎక్స్టీ తర్వాత రెడ్మీ నోట్ 8 ప్రో సెల్ఫీస్ అయితే ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయన్నమాట. కాస్త అటో ఇటో మనకు డిఫరెన్స్ అయితే ఉంటుంది, మీకు ఆల్మోస్ట్ 90% ఈ యొక్క ఫొటోస్ అనేవి సేమ్గానే ఉంటాయి. తర్వాత ఈ యొక్క కెమెరాస్ వచ్చేసి మనకు 4K వీడియో రికార్డింగ్స్ కూడా తీస్తాయన్నమాట, 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు రెండు మొబైల్స్ అయితే తీస్తాయన్నమాట.
తర్వాత సెల్ఫీ వీడియోస్ వచ్చేసి మనకు ఫుల్ హెచ్డి వీడియో అయితే కవర్ చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ మనకు ఈ యొక్క మేజర్ వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ అనమాట. ఈ యొక్క ప్రాసెసర్స్ ఏవి యూజ్ చేస్తారో ఇప్పుడు చెప్తాను. రియల్మీ ఎక్స్టీకి వచ్చేసి మనకు ఒక స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ అనేది యూజ్ చేస్తారు. సో ఇటు పక్క చూసుకుంటే మనకు రెడ్మీ నోట్ 8 ప్రోకి వచ్చేసి మనకు మీడియాటెక్ హీలియో G90T అనేది కొత్త ప్రాసెసర్ అయితే యూజ్ చేశారనమాట. సో ఇక్కడ ఈ రెండు ప్రాసెసర్స్లో మనకు కంపేర్ చేసి చూస్తే ఇక్కడ మనకు కంక్లూజన్ బట్టి అంటే మనకు చాలా వీడియోస్ అనేవి యూట్యూబ్లో ఆల్మోస్ట్ అప్లోడ్ చేశారు. అయితే ఇక్కడ చూసే మనకు మీడియాటెక్ హీలియో G90T అనేది మనకు కొంచెం అంటే ఈ యొక్క ప్రాసెసర్తో కంపేర్ చేసుకుని చూసుకుంటే మనకు కొంచెం స్పీడ్గా అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ప్రాసెసర్స్ అయితే యూజ్ చేస్తారు. మనకు ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క రెడ్మీ నోట్ 8 ప్రో ప్రాసెసర్ అనేది ఒక 10% స్పీడ్గా ఉంటుంది ఈ యొక్క రెడ్మీ XT క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్తో కంపేర్ చేసుకొని చూసుకుంటే. నెక్స్ట్ మనం ర్యామ్ రోమ్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ యొక్క రియల్మీ XT వచ్చేసి మనకు 4GB 6GB 8GB ర్యామ్తో అయితే వస్తుందన్నమాట. ఇటు పక్క చూసుకుంటే మనకు రెడ్మీ నోట్ 8 ప్రోకి మనకు ఓన్లీ 6GB 8GB ర్యామ్తో అయితే ఇది ఆల్రెడీ మనకు చైనాలో అయితే లాంచ్ అయిందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు రోమ్ వచ్చేసి రియల్మీ XT వచ్చేసి 4GB 64GB తర్వాత 6GB 128GB తర్వాత 8GB 128GB అయితే లాంచ్ చేశారు. తర్వాత ఇటు పక్క చూసుకుంటే మనకు రెడ్మీ నోట్ 8 ప్రోకి 6GB 64GB అలాగే 6GB 128GB అలాగే 8GB 128GB అయితే లాంచ్ చేశారనమాట. ఇది మనకు ఇంకా ఇండియాలో రాలేదు. ఇండియాలో రావడానికి ఇంకా ఒక 2-3 వారాలు అయితే పడుతుందన్నమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ యొక్క బ్యాటరీ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాటరీ అయితే మనకు చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ యొక్క రియల్మీ XT వచ్చేసి మనకు 4000mAh బ్యాటరీ అయితే వస్తుంది. ఇటు పక్క రెడ్మీ నోట్ 8 ప్రో చూసుకుంటే మనకు 4500mAh బ్యాటరీ అయితే వస్తుందన్నమాట. అంటే మనకు ఈ యొక్క రియల్మీ XT కంపేర్ చేసుకుంటే ఈ యొక్క రెడ్మీ నోట్ 8 ప్రోకి మనకు 500mAh బ్యాటరీ అనేది ఎక్కువగా ఉంది. అంటే మనకు ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఈ యొక్క రెడ్మీ నోట్ 8 ప్రో బ్యాటరీ అనేది మనకు చాలా బాగా బ్యాకప్ అయితే వస్తుందన్నమాట. తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనం ఈ యొక్క ప్రైస్ రేంజ్ గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క రియల్మీ XT వచ్చేసి మనకు 15,999 రూపీస్కి అయితే లాంచ్ అయింది. తర్వాత ఈ యొక్క రెడ్మీ నోట్ 8 ప్రో వచ్చేసి మనకు 14,000కి అయితే బేస్ వేరియంట్ 6GB 64GB అయితే లాంచ్ అయిందనమాట చైనాలో. సో మనకు ఇది సేమ్ రేట్లోనే తీసుకొస్తారా లేకపోతే ఇండియాలో వచ్చే వరకు చేంజ్ అవుతుందా అనేది మనం వచ్చేంత వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఇది కూడా మనకు 15,000 బిలోలో ఉంటే మనకు ఇది చాలా మంచి ఆప్షన్. మీరు కళ్ళు మూసుకొని ఈ యొక్క రెడ్మీ నోట్ 8 ప్రో అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ దీని యొక్క డీటెయిల్ కంపారిజన్. అంటే నేను అంత డీటెయిల్గా పోలేదు. మీకు జనరల్గా ఈ యొక్క ఏవైతే క్వశ్చన్స్ రేజ్ అవుతాయో నేను వాటి గురించి అయితే చెప్పాను అనమాట. సో నెక్స్ట్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు రెండు బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ యొక్క గ్లాస్ ప్రొటెక్షన్తో అయితే వస్తున్నాయన్నమాట. ఈ యొక్క డిజైన్ వచ్చేసి మనకు రెడ్మీ నోట్ 8 ప్రోకి మనకు ప్రీవియస్లో లాంచ్ అయిన రెడ్మీ K20 ప్రో ఏదైతే ఉందో మనకు ఈ యొక్క ఫైర్ అనేది ఉంది కదా, అంటే ఫైర్ లైటింగ్ అనేది వెనక కనిపిస్తుంది కదా, సో అలా అయితే ఈ యొక్క రెడ్మీ నోట్ 8 ప్రో అయితే వస్తుంది. తర్వాత ఈ యొక్క రియల్మీ XT వచ్చేసి మనకు పెద్దగా తేడా అయితే ఏముండదు. సో జనరల్గా ఈ యొక్క గ్లాస్ బ్యాక్ ఎలా వస్తుందో అలా వస్తాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అంతేకాక ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.